అడ్మిషన్ మీద వెళ్ళిపోతున్నారు, ఇక్కడ మోస్ట్ ఏమో అలా ఉండిపోతున్నారు. డెప్యూటేషన్స్ మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? అలాంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అలాంటి డిప్యూటేషన్స్ ఏదైనా ఉంటే మరీ ఇంకా తప్పనిసరి అయితే తప్పితే, లేకపోతే ఆ డిప్యూటేషన్స్ అన్ని కూడా రద్దు చేస్తాము. ఎందుకంటే మరీ తప్పనిసరి అయితే తప్పితే ఎగ్జెంప్షన్స్ ఇవ్వాల్సి వస్తే అది ఒకసారి డిపార్ట్మెంట్ చూసుకొని మనము తీసుకుంటాము. సో ఇప్పటికైతే మనం డిప్యూటేషన్స్ ఏమీ కూడా ఇవ్వొద్దనే ఆలోచన మీదే ఉన్నాము, ఆ విధంగానే వెళ్తా ఉన్నాము. అండ్ కావాల్సినటువంటి డాక్టర్స్ కూడా మీరు చూస్తున్నారు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా పెద్ద ఎత్తున కూడా దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రిక్రూట్మెంట్స్ చేస్తూ ఉంది. దాదాపు 47,000కు పైగా రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ రిక్రూట్ చేయడానికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆ డాక్టర్స్ని నియమించుకోవడానికి ఎంతైనా సరే వాళ్ళకు పే చేసి ఇక్కడ డాక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉండేలాగా చర్యలు చేపడతాం. ఆరోగ్య ఉన్నాము అండ్ ఖచ్చితంగా రానున్న కాలంలో ఏదైతే ఈ హాస్పిటల్ ఏర్పడు లోపు అన్నీ కూడా అన్ని ప్లేస్ ఉంటాయి. అరాకొరా చేసి ఓట్ల కోసము ఆ రోజు ఆర్భాటాలు చేసి ఈరోజు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏమేమి ఏమాత్రం కూడా చెప్పుకోవడానికి ఏదైనా ఉందేమో చెప్పమని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఈ ఉద్దానం కోసం ఏం చేశారో రండి, మీరు చెప్పాలి, మీరు ప్రజలకు చెప్పాలి. ఈరోజు జగనన్న ఏం చేస్తున్నాడో మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. ఆ ప్రాంత ప్రజలను అడిగినా కూడా చెప్తారు. ఈరోజు ఒక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుంది జగనన్న ప్రభుత్వం. ఒకటే అన్నా, చంద్రబాబు నాయుడు పాలనలో ఎప్పుడూ మంచి చేసినటువంటి దాఖలాలు లేవు. ఇంకోరు మంచి చేస్తే ఓర్చుకొని నైజం చంద్రబాబు నాయుడుది. ఈరోజు జగనన్న ప్రభుత్వం మంచి చేస్తూ సంక్షేమం ఇస్తూ ఉంటే బురద జరుగుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఉద్దానం సమస్యను చూద్దామని చెప్పి హెల్త్ మినిస్టర్గా నేను ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు అలాగే మా డిపార్ట్మెంట్ అంతా కూడా మేము వచ్చి పొద్దున్న నుంచి కూడా ఈ టూర్ చేస్తూ ఉంటే వీటి మీద కూడా విమర్శలు, అంటే ఎందుకంటే మంచి చేసే ఒపీనియన్ చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు లేదు. మరి ఈరోజు మంచి చేస్తున్న వాళ్ళ మీద ఏడవడం ఆయన నైజంగా మారింది కాబట్టి ఇక దీని మీద కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల శ్రేయస్సు మాకు ఇంపార్టెంటు, వీళ్ళ బాగోగులు మాకు ఇంపార్టెంటు. ఇస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి మేలు ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఇంకేమైనా నీడ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికే వచ్చింది. ఇక ఇంకోటి కానీ రాజకీయం దీంట్లో ఏమీ లేదు. ఇంకోటి ఆయన ఏందో యువశక్తి అని చెప్పి వస్తూ ఉన్నాడు. నాకైతే ఒకటే అనిపించింది, పవన్ కళ్యాణ్ ఆ యువశక్తి కాదు నారా శక్తి అని కనుక పెట్టుకున్నట్టయితే ఇంకొంచెం బాగుండేదేమో. ఎందుకంటే వాళ్ళని ఈరోజు కుర్చీలో కూర్చోబెట్టుకోవాలనే ఒక మెయిన్ ఎజెండాతో పవన్ కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మనం గతంలో మనం చూసుకున్నట్టయితే ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక మెరుగైన వైద్య సేవలు కావచ్చు, నాడు నేడు అని చెప్పి ఉన్న ఫెసిలిటీస్ అన్ని హెల్త్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేయడం కావచ్చు, డెవలప్ చేయడం కావచ్చు, కొత్త ఫెసిలిటీస్ని తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం జగనన్న ప్రభుత్వంలో చూస్తున్నాము. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఒక పూర్తిగా చంద్రబాబు నాయుడు ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ని నడిపాడు. ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్స్కి ఈ మన పెన్షన్స్ ఇద్దామా అనేటువంటి ఆలోచనలు కూడా ఏమాత్రం కూడా చేయకుండా ఒక 2,500కు మాత్రమే పరిమితి చేసినటువంటి పరిస్థితి చూసాము. ఈరోజు మన జగనన్న వచ్చాక వీళ్ళకు 5,000 కొంతమందికి వస్తున్నాయి. అలాగే ఈ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10,000 చొప్పున ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవ్వడం అంటే ఒక పెద్ద భరోసా ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినట్టే అని భావించవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలము ఓట్లేసుకోవటము, ఈ ప్రాంత ప్రజల్ని ఓట్ల కోసము కేవలం మాటలు చెప్పే సరిపెట్టారు కానీ ఏమాత్రం కూడా చేతలు చేసినటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు జగనన్న ఈ ప్రజలకు ఏదో చేయాలని అనుక్షణం తపన పడ్డము, దానికి తగ్గట్టుగానే అడుగులు వేయటము ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి జగనన్న ప్రభుత్వంలో మరింత మంచి ఈ ప్రాంత ప్రజలకు జరుగుతుంది, ఈ మంచి వైద్య సేవలు అందుతున్నాయని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేయడం ఈరోజు మనం గమనించాము. ఈ టూర్లో కూడా